హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ విపూర్ణ రెసిపీస్ నేను మీ మౌనికా శివాజీ ఈరోజు వీడియోలో సర్ఫ్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా ఈజీ ఒకేసారి ఫైవ్ కేజెస్ చేసేసుకోవచ్చు ఈ కెమికల్స్ హైదరాబాద్లో దొరుకుతాయండి నేను లాస్ట్లో ఫోటో పెడతాను కెమికల్ షాప్ది ఫోటో అందులో ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి కావాలంటే వెళ్ళి తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము ముందుగా సోడియం కార్బోనేట్ ఫోర్ కేజీస్ తీసుకోవాలండి యాసిడ్స్లరీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలండి ట్రై సోడియం ఫాస్ఫేట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి సోడియం ట్రై పాలిఫాస్పేటు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి గ్లోబల్ సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి కలర్ అండి ఇది ఆప్షనల్ వేసుకున్నా పర్లేదు వేసుకోపోయినా పర్లేదు కలర్ వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా బాగుంటుంది ఇప్పుడు ఇది సర్ఫెక్సల్ ఫ్లేవర్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను నేను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక టప్ తీసుకొని అందులో ఫోర్ కేజీస్ది సోడా వేసుకోవాలి సోడియం కార్బోనేట్ దాన్నే బటల్ సోడా అంటారండి సోడియం అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు యాసిడ్స్లర్రీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అందులో వేసేసుకోవాలి ఇది వేసేటప్పుడు కొద్దిగా మాస్క్ పెట్టుకోవాలండి ఎందుకంటే యాసిడ్ కదా కొద్దిగా ఫ్లేవర్స్ పైకి మొహానికి వస్తాయి ఇప్పుడు ఒక గరిట్ తీసుకొని అది కలిసేంతవరకు కలుపుకోవాలండి మాస్క్ పెట్టుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఘాటు స్మెల్ మొహానికి వచ్చేస్తుంది కవర్ అయినా తొడుక్కొని చేత్తో అయినా కలుపుకోవచ్చు లేకపోతే గ్లౌజ్ అయినా వేసుకోవచ్చు నేను కవర్ వేసుకొని కలుపుకున్నాను కొద్దిగా హీట్ వస్తుందండి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ట్రైసోడియం ఫాస్ట్పేట్ అందులో వేసేసుకోవాలి అది కూడా కలిసేలా కలుపుకోవాలండి అది కూడా కలిసిన తర్వాత ఇప్పుడు సోడియం ట్రై పాలిపాస్ అందులో వేసేసుకోవాలి ఇప్పుడు గ్లోబల్ సాల్ట్ కూడా అందులో వేసేసుకోవాలి అవి కొద్దిగా గడ్లు గడ్లుగా ఉన్నాయి కదా అవి అవి చిత్కుంటూ కలుపుకోవాలండి అప్పుడు మనకి నార్మల్ సర్ఫ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు కలర్ వేసేసుకోవాలి కలర్ వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు చేత్తోనే కలుపుకోవచ్చండి ఏమీ రాదు ఎందుకంటే మనం పౌడర్స్ అన్నీ వేసేసాం కదా హీట్ మొత్తం తగ్గిపోతుంది కలర్ చూసేలా సర్ఫెక్సెల్ కలర్లోకి వచ్చేస్తుంది ఆ ఉండలు లేకుండా చితుక్కుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేవర్ వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి అది వేసేటప్పుడు అంతే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఫోటో వేశాను కదా ఆ ఫోటో ఆ హత్తిలక్ రోడ్లో ఉంటుందండి మీరు కూడా ఒకసారి అటు సైడ్ వెళ్తే మెటీరియల్స్ తీసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్